పేదరిక నిర్మూలనే బీజేపీ మొదటి ప్రాధాన్యమన్న ప్రధాని, ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని మోదీ ధ్వజం. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ హామీ. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ, తాగునీటి సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 94.88% ఉత్తీర్ణత, జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రెఫరీగా సర్వలక్ష్మి, ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా రికార్డు.